హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం నేను మీ గీతావాణిరెడ్డి ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారి ప్రసిద్ధ రచన జీవన తరంగాలు ఎనిమిదవ భాగంలోనికి ప్రవేశించా ముందుగా ఏడో భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం అనంత్ రోజాని రహస్యంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం విజయ్కి తెలుస్తుంది ఆ పెళ్ళిని ఏ విధంగా చెడగొట్టాలా అని లాయర్ యశ్వంతరావు గారి ఇంట్లో దీర్ఘాలోచన చేస్తూ ఉంటాడు విజయ్ లాయర్ గారి అనుమానాలని అభ్యంతరాలని త్రోసిపుచ్చి రోజాని వివాహం చేసుకోవటం ద్వారా అనంత్ రోజాలని విడగొట్టాలన్న దృఢ నిశ్చయానికి వచ్చేస్తాడు విజయ్ ఫ్యామిలీ డాక్టర్ సూచన ప్రకారం అనంత్కి కాఫీలో మత్తు మందు కలిపి ఇచ్చేస్తాడు విజయ్ అనంత్ మత్తులోకి జారుకుంటాడు ఇక్కడ రోజా మనసుకి అనంతతో వివాహం అంటే ఉరుశిక్ష వేసే ఖైదీ మనస్సులా ఉంటుంది ఈ పెళ్లి ఆమెకే మాత్రం ఇష్టం లేదు ఏదో విధంగా అనంత్ మనసుకు నొప్పి కలిగించకుండా ఈ వివాహాన్ని నిలుపు చేయాలని నిశ్చయించుకుని ఒకవేళ అతడు ఆగ్రహపడితే అతడిని చల్లబరచడానికి చక్కటి తీయటి భాషలో అతనికి నచ్చజెబుతూ తాను వ్రాసి పెట్టుకున్న ఉత్తరాన్ని అతనికి అందించి పారిపోయి వచ్చేయాలని అనుకుని రోజా రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తుంది అనంత్ ఎంతకీ రాకపోవటంతో రోజా ఆదుర్దా పడుతూ వెనుదిరుగుతుంది ఇంతలో విజయ్ అక్కడికి వస్తాడు అనంత్కి హఠాత్తుగా కలరా తగిలి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాడని నమ్మబలికి విజయ్ రోజాని మోసంతో కారులో ఎక్కించుకుని ఆమెకు మత్తుమందు వాసన చూపించి స్పృహలేని స్థితిలో ఊరికి దూరంగా ఉన్న శాలమ్మ గుడికి తీసుకువచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు విజయ్ సాక్ష్యం కోసం తన టైపిస్ట్ గోపాలం చేత పెళ్లి ఫోటోలు తీయించి తీయించిపెట్టుకుంటాడు తరువాత మత్తుమందు మైకవ్ నుండి మేల్కొని లేచి అయోమయంగా చూస్తున్న రోజాని విజయ్ అనంత జోలికి ఎంత డబ్బు కావాలన్నా తాను ఇవ్వగలనని రోజా తరువాత ఎవ్వరినైనా వివాహం చేసుకోవచ్చని చెప్తాడు అశక్తురాలిలా ఇంటికి చేరిన రోజా ఇంటికి చేరగానే ఎవ్వరూ లేని ఆ ఇంట్లో గుండెలు బ్రద్దలయ్యేలా ఏడుస్తుంది తరువాత ఎనిమిదవ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది రాత్రి పది గంటలవుతుండగా అనంతకి స్పృహ వచ్చింది మెల్లమెల్లగా కళ్ళు విప్పాడు బాగా మెలకు తెచ్చుకున్న అతను మెల్లగా లేచి కూర్చున్నాడు మొట్టమొదట అంత అయోమయంగా ఏమిటోగా అనిపించింది తన ఒంటి మీద ఉన్న సరికొత్త బట్టలు చూడగానే రోజాతో ఈరోజు తనకి పెళ్లి జరగాల్సిన విషయం గుర్తుకొచ్చింది టైం చూశాడు రాత్రి పది కావస్తోంది బాత్రూంలో అలికిడి వినిపించింది విజయ్ అని కేకబెట్టాడు విజయ్ అప్పుడే ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేస్తున్నాడు అతని చేతి మీద కుడివైపున బలంగా రోజా కొరికిన చోట పళ్ళ గుర్తు ఘాటుగా పడి ఉంది అనంత పిలుపు వినగానే వరండాలో కొంగు ఉన్న గౌరమ్మ ఏంటి బాబు అంటూ చప్పును లోపలికొచ్చింది గౌరమ్మ నేను ఎంతసేపటి నుంచి ఇలా ఉన్నాను చిన్నపిల్లాళ్ళే అడిగాడు పొద్దుట్నుంచి బాబు పొద్దునుంచి అనంత్ ముఖం వివరణమైంది అతనికి మతిపోయినట్లుగా ఉంది స్నానం ముగించుకుని బాత్రూంలోంచి అప్పుడే బయటకు వచ్చిన విజయ్ మంచం మీద లేచి కూర్చున్న తమ్ముణ్ణి చూడగానే నోటితో చిన్నగా తమాషాగా ఈలవేశాడు విజయ్ నాకేమైంది ఏడుపొచ్చినంత పని అవగా అడిగాడు స్పృహ తప్పింది ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావు సరాసరి అద్దం దగ్గరికి వెళ్ళి తల దూముకుంటూ అన్నాడు అక్కడి నుంచి అనంత్ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది ఓ మై గాడ్ అనంత్ రెండు చేతులతో తల పట్టుకున్నాడు ఏ ఏమైంది విజయ్ రోజా రోజాకి వాళ్ళ వస్తాన్ని మాటించాను భగవాన్ విజయ్ క్షణంసేపు మాట్లాడలేదు పరిస్థితిని తేలికగా హాస్యంగా మార్చేయాలని చూస్తున్నట్లుగా నవ్వులాటగా అన్నాడు పర్వాలేదు దిగులు పడకు నీకు సుస్థి చేసి రాలేకపోయావని నేను వెళ్ళి చెప్పి వచ్చానులే నువ్వా అవును అనంత్ తేలికపడ్డట్లుగా చూశాడు అంతలోకే అనుమానం వచ్చింది నిటారుగా కూర్చుంటూ అడిగాడు నువ్వా రోజా నీకు ఎక్కడికి అనిపించింది ఇంకెక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్లో విజయ్ అనంత్ ఆకాశం మీద నుంచి కింద పడ్డట్లుగా చూశాడు నీకు తెలుసా ఎలా ఎలా తెలిసింది తెలుసుకోవాలనుకుంటే ఏదైనా తెలుస్తుంది అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి మెరుపుల అసలు విషయం ఏదో చప్పున గ్రహించిన వాడిలా చటుక్కొని లేచి నిలబడుతూ అలా చెప్పు నీకు ముందే తెలుసు అన్నమాట అన్నాడు తెలుసు నువ్వు నీ రోజా కలిసి రా లాయర్ గారి దగ్గరికి వెళ్ళిన రోజుని ఊహించాను నువ్వు నిన్న షరాబ్ దగ్గర ఐదు రూపాయల వడ్డీకి ఐదు వందల రూపాయలు డబ్బు తీసుకున్న వెంటనే అతను నాకు ఫోన్ చేశాడు ఆఫ్కోర్స్ నా టైపిస్టు నిన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాడు అనంత్ విమూఢుడైనట్లు చూశాడు అతని కళ్ళు ఆలు అయినాయి చేతులు గుప్పెళ్ళుగా బిగుసుకున్నాయి విజయ్కి తెలుసు అంతా తెలుసు రోజాని తను ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నానని విజయ్కి ముందే తెలిసిపోయింది అందుకే ఎంతో ఆరోగ్యంగా ఎప్పుడు కనీసం అయినా ఎరగని తనకి హఠాత్తుగా అంత సుస్థి చేసింది దాదాపు రోజు రోజంతా స్పృహ స్పృహతప్పిపడి ఉన్నాడు ఇది కేవలం విజయ్ చతురతతో పనిన పన్నాగం ఈ పెళ్లి ఆపడానికి చేసిన ఉపాయం అనంత కళ్ళ ముందు నిగూఢంగా మంచు తెరల మధ్య కపబడిపోయిన సత్యమేదో హఠాత్తుగా అవన్నీ తొలగిపోగా స్పష్టంగా కనిపించినట్లయింది ఎన్నడూ లేనిది అనంత్కి వెర్రి కోపం వచ్చింది చెప్పాలినంత పిచ్చి ఆవేశం వచ్చింది ఎదురుగా స్టూల్ మీద విజయ్ కోసం గౌరమ్మ తెచ్చిపెట్టిన ఓల్ట్ ఇన్ గ్లాస్ని సాధ్యమైనంత విసురుగా బలంగా కాలితో తన్నేశాడు పళ్ళు బిగబెట్టి విజయ్ వైపు చూశాడు తలదూవుకుంటున్న విజయ్ సేపు వెనక్కి తిరిగాడు అనంత్ ముఖ కవళికలు పరిశీలించాడు ఓపిక నశించిపోయిన వాడిలా కటువుగా అన్నాడు శృతి మించి ప్రవర్తించావంటే జాగ్రత్త మెంటల్ హాస్పిటల్కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమంటాను నువ్వు నువ్వు రాక్షసుడివి కర్కోటకుడివి ఏదైనా చేయగలవు అవును ఆ అమ్మాయికి నీకు పెళ్ళి తప్పించడానికి నేను ఎంతకైనా తెగించగలను విజయ్ ఆ మాటలు అనేటప్పుడు అతని ముఖం మీద జుగుప్స కంపరం కోపం పోటీపడి తుంగి చూసినాయి అనంత్ విజయ్ వైపు రెండు అడుగులు వేసి ఎర్రబడిన ముఖంతో అడిగాడు నిజం చెప్పు రోజానేమన్నావు మళ్ళీ ఏ ఇబ్బంది పెట్టొచ్చావు ఏ అవమానం చేశావు నువ్వు క్షణం సేపు అనంత ముఖంలోకి తదేకంగా చూసిన విజయ్ ఒక చిన్న భుజాల కుదింపుతో తనను తాను సరిచేసుకుంటూ నువ్వే ఆ అమ్మాయిని అడుగు అన్నాడు నిర్లక్ష్యంగా సరే ఆ అమ్మాయి నోటి నుంచి నీ మూలంగా తనకేదైనా అవమానం జరిగిందని విన్న క్షణంలో నీకు నేను తమ్ముణ్ణి కాదు నాకు నువ్వు అన్నవి కాదు ఆ అవమానం ఎంత చిన్నదైనా సరే మనిద్దరికీ రామ్ రామ్ అనంత్ గదిలోంచి వెళ్ళిపోతుండగా అనంత్ అని కేకవేశాడు విజయ్ అనంత్ ఆగి వెనక్కి తిరిగి శపథం చేస్తున్నట్లుగా అన్నాడు నువ్వు ఈ రోజు ఆపినంత మాత్రాన ఎల్లా కాలం ఆపలేవు ఆ అమ్మాయిని నా భారీగా తెచ్చుకునే వరకు నేను ఈ ఇంట్లో అడుగుపెట్టను పట్టుదల అనేది నీ ఒక్కడిదే కాదు అందరికీ ఉంది విజయ్ నోరు తెరిచి సమాధానం లోపే అనంత్ దురుసుగా గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోయాడు అనంత్ వారిస్తున్నట్టుగా పిలిచాడు విజయ్ విజయ్ గది గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అనంత్ మెట్లు దిగి క్రిందకి వెళ్ళిపోతున్నాడు పైనుంచి కేకబెట్టాడు విజయ్ అనంత్ నా మాట విను నువ్వు చాలా నీరసంగా ఉన్నావు రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళొద్దు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఆందోళనగా పిలిచాడు అనంత్ బుద్ధి తెలిసిన తర్వాత మొదటిసారిగా అన్నగారి మాటల్ని లక్ష్య పెట్టలేదు వీధి తలుపులు తెరుచుకుని బయటకు వెళ్ళిపోయాడు గదిలో ఒక మూల నిలబడి బోసినోరు తెరుచుకొని ఇదంతా విచిత్రంగా చూస్తున్న గౌరమ్మని విజయ్ హెచ్చరించాడు గౌరమ్మ చప్పున క్రిందకు పరిగెత్తు చిన్నబాబు ఎటు వెళ్తున్నాడు చూడు నేను ఇప్పుడే బట్టలేసుకుని వస్తాను గౌరమ్మ క్రిందికి పరిగెత్తింది విజయ్ పైజమా షర్టు ధరించి షర్టు గుండెలు పెట్టుకుంటూ గబగబా క్రిందకు దిగి వస్తుండగా గౌరమ్మ వీధిలోంచి తిరిగి వస్తూ బోసినోరంతా కనిపించేలా నవ్వుతూ గుబ్బులు ద్వారా వేణుగోపాలయ్య గారింటికి వెళ్ళాడు విజయ్ గుండెలు తేలిక పడగా బయటికి వెళ్ళబోతున్న వాడల్లా వెనక్కి తిరిగి ఇంట్లోకి వచ్చాడు పావు గంట అనంతరం విజయ్ భోజనం చేసి లేచి చేయి కడుక్కుంటూ ఉండగా ఆఫీస్ రూమ్లో ఫోను గనగన మోగింది విజయ్ వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు హలో అవతల నుంచి వేణుగోపాలరావు గారి కంఠం మొత్తుగా వినిపించింది విజయ్ అని ఎస్ ఏమిటి అనంత గొడవ ఇలా హఠాత్గా వచ్చాడేమిటి నీతో తెగతింపులు చేసుకువచ్చానని ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వండి నాకు అంటూ ఏమిటేమిటో అంటున్నాడేమిటి ఏమిటో అసలు ఏమైంది వాడికి పిచ్చి పట్టింది ఈ రాత్రికి అక్కడే ఉండనివ్వండి నేను రేపు ఉదయం వచ్చి మీతో మాట్లాడతాను మళ్ళీ డబ్బుని గురించిన గొడవేనా కాదు అమ్మాయిని గురించా అవును మౌనంగా ఉండిపోయినట్టు ఆయన కొద్దిసేపు ఆగిపోయారు తర్వాత అడిగారు ఎవరా అమ్మాయి మీకు ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదని మీ విషయాలతోనే మీరు అశాంతిగా ఉన్నారని మిమ్మల్ని విసిగించడం అవుతుందేమోనని నేను చెప్పలేదు కానీ ఈ మధ్య విజయ్ క్లుప్తంగా అనంతకు పట్టిన పిచ్చి గురించి చెప్పాడు అరే ఇంత గొడవ జరిగిందా పెళ్లి వరకు వచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా తెలివిగలదై ఉండాలి అన్నారు ఆయన ఈరోజు ఈ పెళ్లి చెడగొట్టానని నా మీద మండిపడుతున్నాడు అదే ఇప్పుడు తగ్గదా అనంత్ చాలా అమాయకుడు విజయ్ తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు అనుకునే మనిషి అతన్ని నువ్వు వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉండాలి ఆ మాట వాడు ఒప్పుకోడే మరి చిన్నతనం ఈ వయసులోనే వాళ్లకు సరి అయిన మార్గదర్శకత్వం కావాలి సరే రేపు ఉదయం కాఫీకి నువ్వు ఇక్కడికి వచ్చి అనంతని నేను శాంతపరుస్తాలే నా దగ్గరకు వచ్చాడుగా పర్వాలేదు థ్యాంక్స్ హృదయపూర్వకంగా అన్నాడు విజయ్ ఉంటాను విజయ్ గుడ్ నైట్ లావణ్య మేలుకుని ఉందా ఏ అనంత్ భోజనం చేస్తానంటే సరే లేకపోతే లావణ్యతో చెప్పి ఒక గ్లాస్ వేడి వేడి పాలు కానీ హార్లిక్స్ కానీ ఇమ్మని చెప్పండి వాడు ప్రొద్దు నుంచి ఏమీ తినలేదు అలాగే ఉంటాను గుడ్ నైట్ మీకు శ్రమ కలిగిస్తున్నాం పర్వాలేదు నేను నీకు కల్పించే శ్రమలో ఇది ఎన్నో వంతు నువ్వెప్పుడు అలా అనుకోవద్దు వేణుగోపాలరావు ఫోన్ పెట్టేశాడు రిసీవర్ మెల్లగా పెట్టేసిన విజయ్ క్షణంసేపు అక్కడే నిలబడిపోయాడు అతను రేపు కోర్టులో వాదించవలసిన కేసు ఒకటి ఉంది దానికి ఆర్గ్యుమెంట్ తయారు చేసుకోలేదు ఇప్పటిదాకా రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళాలి వెళ్లే లోపల చూడాల్సిన ముఖ్యమైన పనులు నాలుగైదు ఉన్నాయి డ్రై క్లీనింగ్కి ఇచ్చిన బట్టలు తెచ్చుకోలేదు పెట్టే సర్దుకోలేదు రేపు లేచినప్పటి నుంచి పనులతో ఊపిరాడదు ఒక్క నిమిషం విజయ్కి చెప్పలేనంత అలసటగా విసుగ్గా అనిపించింది అరచేత్తో ముఖం రాచుకుంటూ నిలబడిపోయాడు బాబు తలుపులు తలుపులేసుకోనేం పోతుండా గౌరమ్మ పెట్టింది విజయ్ యువతలకు వచ్చాడు చాలా పొద్దుపోయింది ఒక్కదానివే వెళ్ళగలవా గౌరమ్మ అంతవరకు నేను కూడా తోడురానా అన్నాడు వెళ్ళగినలే బాబు నాకేటి భయం గౌరమ్మ వెళ్ళిపోయింది విజయ్ వీధి తలుపులు మూసి లైట్లు తీసేసి మెల్లగా పైకి వచ్చాడు ప్రక్క మీద పడుకున్న అతనికి అంత అలసటగా ఉన్నా నిద్రే రాలేదు టేబుల్ లైట్ వేసుకుని మ్యాగ్జైన్ ఒకటి తీసుకుని చూడసాగాడు కళ్ళు పుస్తకం చదవాలని ప్రయత్నిస్తున్నా బుద్ధి దాని మీద నిలవటం లేదు మనసు ఎక్కడెక్కడో ఆలోచించసాగింది ఆంతర్యం అంతా చిత్ర విచిత్రమైన భావాలతో నిండిపోయి ఉంది పుస్తకంలో పేజీ మధ్యగా మాటి మాటికి రోజా ముఖమే గుర్తుకు రాసాగింది ఏం చేశాడు తను రోజాను పెళ్లి చేసేసుకున్నాడు అందరూ ఎంతో విలువగా పవిత్రంగా ప్రాణప్రదంగా భావించే ఆ పనిని తను అనంత్ కోసం నిర్లక్ష్యంగా కక్ష తీర్చుకున్నట్లుగా చేశాడు ఇది మంచి పనేనా రోజా ఏం చేస్తూ ఉందో అలసిపోయి గాఢంగా నిద్రపోతుందా లేక తనని తిట్లతో శాపనార్థాలతో తూర్పారపడుతోందా లేక ఇంతగా అవమానం చేసినందుకు తన పైన ప్రతీకారం ఎలా తీర్చుకోవటమా అని ఉపాయాలు పనుతుందా విజయ్ పుస్తకం మూసి ప్రక్కన పెట్టేసి లైట్ తీసేశాడు లాభం లేదు అనంత్కి సాధ్యమైనంత తొందరగా వివాహం చేసేయాలి అప్పుడు కానీ తనకి కాస్త విశ్రాంతి చిక్కదు నిదానించి తన భవిష్యత్తు వైపు చూసుకునేందుకు సమయం లభించదు విజయ్ ప్రక్కకు తిరిగి పడుకున్నాడు అతని కళ్ళు క్రమంగా మూతలు పడగా గాఢ సుషుప్తిలోకి జారిపోయాడు ఉదయం ఎనిమిది గంటల వేళ వేణుగోపాలరావు గారు తోట వైపు వరండాలో కూర్చుని ఉన్నారు అనంత్ లావణ్య కూడా అక్కడే ఉన్నారు వరండా దిగువ రాధ మార్నింగ్ ఎక్సర్సైజ్గా స్కిప్పింగ్ ఆడుతోంది వన్ టూ త్రీ ఫోర్ అంటూ వేణుగోపాలరావు గారు లెక్క పెడుతూనే ఓ కంట మధ్యలో దూరంగా మాలి మొక్కలకి నీరు సరిగ్గా పోస్తున్నాడో లేదో పరీక్ష చేస్తున్నారు నౌకరు ట్రేతో కాఫీ బ్రెడ్ బిస్కెట్లు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అప్పుడే స్నానం చేసి మల్లె పువ్వు లాంటి బట్టలు ధరించిన లావణ్య అరవిచ్చిన మల్లె మొగ్గలా ఉంది ఈ మధ్య జేమ్స్తో పరిచయం పెరిగిన తర్వాత లావణ్యలో ఒక విధమైన మార్పు వచ్చింది కొద్ది రోజుల క్రిందట ఆ కళ్ళల్లో కనిపించే విసుగు చిరాకు మాయమైనాయి లావణ్య ఇప్పుడు అందరితో ఆదరంగా ఆపేక్షగా అతి మర్యాదగా ప్రవర్తిస్తోంది నౌకర్ తెచ్చిన కాఫీని పాట్లోంచి కప్పుల్లో నింపి తండ్రికి అనంత్కి ఇస్తుండగా ఇంతలో విజయ్ వచ్చాడు రా విజయం చూడగానే ఆదరంగా ఆహ్వానించారు వేణుగోపాలరావు గారు అన్నగారిని చూడగానే అనంత్ ముఖం తిప్పుకొని పూర్తిగా లావణ్యకి అభిముఖంగా తిరిగి కూర్చున్నాడు విజయ్ అక్కడికి రాగానే ఎటూ చూడకుండా స్కిప్పింగ్ ఆడుతున్న రాధ దగ్గరికి వెళ్ళాడు రాధ స్కిప్పింగ్ ఆపేసి విజయ్ దగ్గరికి వచ్చింది విజయ్ రాధని రెండు చేతులతో పైకెత్తి ఆ బుగ్గ ఈ బుగ్గ గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు రెప్పవాల్చకుండా తలతెప్పి చూస్తూ వాళ్ళిద్దరినీ గమనిస్తోంది లావణ్య ఇదే ఇదివరకైతే లావణ్య మనస్సు ఈర్ష్యతో భగ్గుమనేది మంచి గంధం చెక్కలాంటి బిగువు ఆ రంగుగల శరీరంతో సమున్నతంగా పొడగరిగా కనిపించే విజయ్ విగ్రహం పట్ల లావణ్యకి ఈ లోకంలో పట్టలేనంత ఆకర్షణ ఉంది ఆంతర్యంలో అతను తన భర్త కావలసిన మనిషి అనే జ్ఞాపకం అవలేదు అనే ఆశాభంగం విజయ్ని చూసినప్పుడల్లా భగ్గుమని అంతెత్తున మంటల్లా లేచేవి ఇప్పుడిప్పుడు జేమ్స్ పరిచయంతో అతని సాన్నిహిత్యం లభించడంతో లావణ్యకి విజయ్ చూసినా ఏమీ అనిపించడం లేదు ఆ జ్ఞాపకం అంతగా బాధించడం లేదు విజయ్ రాధన్ దింపి వేణుగోపాలరావు వైపు వచ్చాడు ఏమిటి గొడవ విజయ్ని కూర్చోమన్నట్లు చూపిస్తూ అడిగారాయన వాణ్ణే అడగండి చిరునవ్వుతో అన్నాడు విజయ్ వేణుగోపాలరావు గారు అనంత్ వైపు చూశారు అనంత్ శపథం చేస్తున్నట్లుగా జవాబిచ్చాడు తను ఎవరినైతే మంచి మర్యాద మర్చిపోయి అవమానించాడు ఆ పిల్లని నా భారీగా చేసుకుంటే తప్ప మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగుపెట్టను నేను అనేవాడిని ఉండగా ఆ పెళ్లి జరగదు ఖచ్చితంగా చెప్పేశాడు విజయ్ కారణం ఏమిటో అడగండి మీరు అన్నాడు అనంత్ వేణుగోపాలరావు గారు విజయ్ వైపు చూశారు ఆ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు ఆడపిల్లలకి తెలివితేటలు ఉండాలి కానీ తెగింపు ఉండకూడదు డబ్బు కోసం ఆ అమ్మాయి ఏదైనా చేస్తుంది అనటానికి అనంతకి కాబోయే మామగారికి అలా ఉత్తరాలు రాయటమే సాక్ష్యం వాళ్ళ కుటుంబం మంచిది కాదు ఆ అమ్మాయి తమ్ముడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాట అన్నాడు విజయ్ ఆ అమ్మాయి చాలా మంచిదండి విజయ్ రోజా పట్ల చేస్తున్న ఈ అభియోగాలన్నీ నిజమే అయినా అవి కాదని తిరస్కరించడానికి కారణం ఏమిటో చెప్పలేకపోతూ అన్నాడు అనంత్ అసలు వీడికి మంచి వాళ్ళంటూ లేని వాళ్ళు ఎవరైనా కనిపించారేమో అడగండి అన్నాడు విజయ్ అతని ముఖంలో అణుచుకుంటున్న కోపం చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ అమ్మాయి అందరిలాంటిది కాదు ఎవరిని చూసినా అలాగే అంటుంటే నాకు కావలసిన పిల్లని నేను ఎన్నుకోలేని వాజమ్మనని అతని ఉద్దేశం నీ డబ్బు చూసి నీ చుట్టూ చీమల్లా చేరిన వాళ్ళంతా నీ ఆప్తులు కారని చెప్పటమే నా ఉద్దేశం నేను తమతో మాట్లాడడం లేదు నేను తమకు చెప్పటం లేదు ప్రసంగం శృతి మించుతోందని గ్రహించిన వేణుగోపాలరావు గారు తను కల్పించుకుంటూ అన్నారు మీ ఇద్దరు ఇలా మాటలు పెంచుకున్నందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ఎవరో ఒకరు రెండో వారి అభిప్రాయాన్ని మన్నిస్తే బాగుంటుంది అనంత్ లేచి నిలబడుతూ ఆవేశంగా అన్నాడు అమ్మ పోయినప్పటి నుంచి వాడు నాకు చెప్పినవన్నీ వింటూ వచ్చాను ఈ ఒక్క విషయంలో నా మాటకు విలువ ఇచ్చి మెదలకుండా ఊరుకోమనండి అసంభవం పిన్ని నాకు ముఖ్యంగా చెప్పిపోయింది ఇదే ఈ మాట విని తీరాలి మిగతావన్నీ విన్నా వినకపోయినా పర్వాలేదు విజయ్ కూర్చునే ఖచ్చితంగా తిరస్కరించాడు అనంత్ హతాశుడైన వాడిలా మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు లావణ్యకి ఆ క్షణంలో అనంత్ అంటే అంతులేని జాలి కలిగింది విజయ్ వైపు చూస్తూ మందలింపుగా ఏటి విజయ్ నీ మొండి పట్టుదల అనంత్ ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాట ప్రేమ విజయ్ కంపరంగా చూశాడు ఏవగింపుగా అన్నాడు ప్రేమ ఈ శతాబ్దంలో మీలాంటి వాళ్ళంతా కలిసి దాన్ని చెప్పలేనంత కంపుగా అసహ్యంగా చేసేసారు ఇదివరకు సమర్థులు వ్యక్తిత్వం గల వాళ్ళ మధ్య ఎంతో దివ్యంగా అపురూపంగా ఉండే ఆ విషయం ఇప్పటి వాళ్ల బలహీనతలకి కోర్కెలకి అదో బురఖ అయిపోయింది లావణ్యకి విజయ్ అన్న మాటలు మర్మాంతకంగా తగలడంతో ముఖం ఎర్రబడగా తలదించుకొని మారు మాట్లాడకుండా కాఫీ కలపసాగింది వేణుగోపాలరావు గారి మధ్యవర్తిత్వం మొదటిసారిగా ఫలించలేదు అనంత్ తన అభిప్రాయం సడలించుకోలేదు విజయ్ రాజీకి రాలేదు ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే ఉండిపోయారు అన్నదమ్ముల మధ్య వచ్చిన ఈ అభిప్రాయ భేదం సమసిపోయే వరకు అనంత్ తన ఇంట్లో ఉండేట్లుగా వేణుగోపాలరావు గారు ఏర్పాటు చేశారు అనంత్ రోజాని కలవాలని వారం రోజుల నుండి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కానీ రోజా దర్శనమే అవలేదు రెండు మూడు సార్లు రోజా ఇంటికి వెళ్తే ఇంట్లో లేదన్నారు రోజా తన మీద కోపంతో ఇంట్లో ఉండే ఆ మాట అనిపిస్తోందని అతని అనుమానం అదే నిజం కూడా అనంత్తో పరిచయానికి పూర్తిగా స్వస్తి చెప్పడానికి నిర్ణయించుకున్న రోజా అనంత్ రావడం దూరం నుంచి చూసి సరాసరి వంట ఇంట్లోకి వెళ్ళి అత్తయ్య అనంత్ వస్తున్నాడు నేను ఇంట్లో లేనని చెప్పు అంది భూమి తల క్రిందులైనట్లుగా చూసింది సుందరమ్మ ఏం లేదత్తయ్య అతని మీద నాకు కోపం వచ్చింది అప్పుడెప్పుడో ఇంటిలో ఇబ్బందిగా ఉండి పాతికి రూపాయలు ఇవ్వంటే లేవన్నాడు వెధవ పాతిక రూపాయలు అలా డబ్బు కోసం మొహం చూసుకునే మనిషితో నేను ఎందుకు స్నేహం చేయాలి అని ఆవిడ అడగకుండానే సంజాయిషి చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అలా అబద్ధం ఆడకపోతే ఆవిడ ఎందుకు ఏమిటి అంటూ సవాళ్ల క్షారాలు తీసి ప్రాణాలు తోడుతుంది వాటన్నిటికీ సమాధానం చెప్పే ఓపిక రోజాకి లేదు సుందరమ్మ ఘాటుగా కాకపోయినా మర్యాదగానే అనంతకి రోజా ఇంట్లో లేదని చెప్పింది రెండోసారి శంకరయ్య ఇంట్లోనే ఉన్నాడు మేనమామతో కూడా అలాగే చెప్పమని కోరింది శంకరయ్య తప్పనిసరిగా నసుగుతున్నట్లుగా అనుమానంగా లోపలికి చూస్తూ ఎవరో చెప్పమన్న మాటలు అప్ప చెప్తున్నట్లుగా రోజా ఇంట్లో ఏదయ్యా అన్నాడు ఆయన నసకటంలోనే అర్థం చేసుకున్న అనంత్ నాకు తెలుసు రండి ఉండి మీ చేత లేదనిపిస్తోంది అన్నాడు శంకరయ్య అదిరిపడిన వాడిలా తిరిగి చూశాడు అనంత్ ఆయనతో వెళ్తున్నానైనా చెప్పకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రోజా ఇంట్లో ఉండి కూడా లేదనిపించటం శంకరయ్యకి మాత్రం నచ్చలేదు ఆయన మనసు చివుక్కుమంది అందుకే రెండు అంగల్లో గబగబా నడిచి వచ్చి అనంతను కలుసుకొని అతనితో పాటు రోడ్డు వరకు నడిచి వస్తూ మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు నువ్వు చెప్పింది రైటే రోజా ఇంట్లోనే ఉంది అన్నాడు నాకు తెలుసు కానీ ఒక్కసారి రోజా నన్ను చూస్తే నాకు కనిపించి నేను చెప్పిన మాటలు వింటే జీవితాంతం కృతజ్ఞుణ్ణి అన్నానని చెప్పండి ఆమెతో కర్ణని కళ్ళనీళ్ళ పర్యంతంగా అన్నాడు అనంత్ ఆ క్షణంలో శంకరయ్యకి అనంత్ పట్ల అంతులేని జాలి రోజా పట్ల చెప్పలేనింత కోపం కలిగినాయి ఇంటికి తిరిగి రాగానే రోజాని చీవాట్లు వేశాడు కానీ ఏ కారణం చేతనో రోజా వాటిని కించిత్తు కూడా లక్ష్య పెట్టలేదు కనీసం కారణం ఇది అని జవాబు కూడా చెప్పలేదు అనంత్ పట్టుదలగా రోజాని ముఖాముఖి కలిసి మాట్లాడే క్షణాల కోసం సర్వం విస్మరించి ఎదురుచోటసాగాడు రోజాకి బాధ కలిగింది చాలా బాధ కలిగింది ఎంతో గాయపడితే తప్ప ఇలా చేయదు రోజా మనస్సు నొప్పించాననే వ్యధతో అతని మనస్సు విలవిల్లాడిపోతుంది రోజా ఒకసారి కూరగాయల దుకాణం దగ్గర కనిపించింది అతను చూసి రోజా అని పిలిచి దగ్గరకు వచ్చే లోపల రివ్వున మాయమై జనంలో కలిసి వెళ్ళిపోయింది చివరికి ఆ రోజు రోజా పంచదార కోసం క్యూలో రేషన్ షాప్ ముందు నిలబడి ఉండగా చూశాడు అనంత్ ఆడవాళ్ల క్యూలో అటువైపుగా ఉన్న రోజా అనంత్ని గుర్తించలేదు అనంత్ పంచదార షాప్కి ఎదురుగా ఉన్న బట్టల షాప్కి వెళ్ళి క్యూని ఒక కంట గమనిస్తూ తనకు అవసరం లేని జేబు రుమాళ్ళు టైలు కొనసాగాడు దాదాపు గంట తర్వాత క్యూ తరిగింది రోజా నిలబడి నిలబడి అలసిపోయిన దానిలా పంచదార తీసుకుని ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ బయటకొచ్చింది యువతలకి వచ్చి పరధ్యాసగా నడుస్తున్న రోజా వెనక నుంచి గబగబా వచ్చి తనని కలుసుకుంటున్న అనంత్ని గమనించనేలేదు వెనక నుంచి ఉన్నట్టుండి రోజా అన్న పిలుపు వినగానే ఉలిక్కి పడుతూ తిరిగి చూసింది అనంత్ చటుక్కున రోజా చేతిలోని పంచదార సంచి లాక్కున్నాడు ఇదేం పని కళ్ళలో కోపం ప్రతిఫలిస్తుండగా అంది నువ్వు నా మాట కొంచెం వినాలి రోజా బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు అనంత్ ఇప్పటికి వినొచ్చాలు ఇంకా వినే ఓపిక నాకు లేదు ఆగ్రహంతో కాకుండా నిస్సహాయంగా అంది రోజా మనం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మంచి స్నేహితులుగానే ఉంటాం అని ఎన్నిసార్లు చెప్పలేదు నువ్వు చెప్పాను చాలాసార్లు చెప్పాను కానీ నీతో స్నేహం చేసేటంత తాహతు నాకు లేదు అని తెలుసుకున్నాను దయ ఉంచి నువ్వు ఈ రోడ్డు మీద గొడవ చేయొద్దు ఆ పంచదార ఇలా ఇవ్వు చేయి చాచి అంది రోజా అనంత్ అవసరమైన వస్తువుని పట్టుకున్నట్లుగా పంచదార సంచిని వెనక్కి దాచుకున్నాడు నేనివ్వను నువ్వు నా మాట విని తీరాలి ఎంతో దూరం కూడా వద్దు ఇక్కడే నాలుగడుగులు నాతో వేశావంటే ఈ ప్రక్క సందులోనే నా స్నేహితుడి గది ఉంది నేను ప్రస్తుతం భోజనానికి వెళ్లే టైం తప్ప మిగతా సమయం అంతా అక్కడే గడుపుతున్నాను ఆ గది తాళం చెవి నా దగ్గరే ఉంది పద వెళ్దాం రోజా రానన్నట్లుగా తల ఊపింది నువ్వు వచ్చి తీరాలి రోజా నీతో ఈ సంవత్సరం అన్న పరిచయంలో నేనెప్పుడూ దేనికి పట్టుదల పట్టలేదు ఎప్పుడూ నీ మాటకి విలువిచ్చాను అంతే తప్ప నా మాట మనించమని కోరలేదు రోజా ఇది నడిరోడ్ అయిపోయింది నాకు భయం లేదు కానీ నలుగురు చూసి నవ్వుతారని నువ్వంటావని సిగ్గుపడతావని శంకించాను లేకపోతే నీ పాదాలు తాకి క్షమాపణ కోరుకోవాలని ఉంది వద్దు వద్దు అలాంటి మాటలు మాట్లాడుకు ఈ వారం రోజుల నుంచి నా మనసు ఎంత రంపపు కోత అనుభవిస్తుందో నువ్వు ఊహించును కూడా ఊహించుకోలేవు రోజా నన్ను క్షమించు అనంత్ క్రిందకు చూస్తూ అంది రోజా నిన్ను క్షమాపణ కోరడానికే నా ఈ అవస్థంతా నీ మీద నాకేం కోపం లేదు ఉందో లేదో నాకు తెలుసు నువ్వు కోపం లేదంటే నా అపరాధం నేను ఊహించిన దానికంటే రెట్టింపు ఉండి ఉంటుందని నా ఉద్దేశం అనంత్ అదిగో అప్పుడే అంతా చూస్తున్నారు ప్లీజ్ నన్ను వెళ్ళని నా మాటలు నువ్వు పూర్తిగా వింటేనే తప్ప నేను ఈ సంచి ఇవ్వను పంచదార లేకుండా నువ్వు ఇంటికి వెళ్ళలేవు మీ అత్తయ్య నోరు ఎలాంటిదో నాకు తెలుసు రోజా కోపంగా చూసింది ఆ కోపం అంతలోనే నిస్సహాయంగా మారింది భరించలేని దానిలా నువ్వు మీ అన్నయ్య ఎంతకైనా తగుదురు పద అంది గుడ్ అలా మంచి పిల్లలా బయలుదేరు విజయ్ సంగతి నా ముందు ఎత్తకు అన్నాడు కానీ అతను ఆశించినట్లుగా రోజా ఏ ఏమైంది అని అడగలేదు అనంత్ చెప్పినట్లే ఆ గది ఎక్కువ దూరం లేదు ఐదు నిమిషాల్లో వచ్చారు అనంత్ పంచదార సంచిని ఓ చేత్తో పట్టుకుని తాళం తీశాడు రోజా లోపలికి వచ్చింది చిన్న గది చూడగానే బ్రహ్మచారి కుంప అని తెలిసేలా ఉంది గది అంతా నానా వందరగా ఉంది అనంత్ పంచదార సంచి తీసుకెళ్లి అల్మరాలో పెట్టి అల్మరా దగ్గర నిలబడ్డాడు త్వరగా చెప్పు అంది రోజా అనంత్ రెండు చేతులు జోడించాడు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు రోజా అన్నాడు ఇంత క్రితమే చెప్పాను నీ మీద నాకేం కోపం లేదని లేదని అంటే సరిపోదు నువ్వు మనసు విప్పి మామూలుగా మాట్లాడమే కోపం లేదనడానికి నిదర్శనం అది అసంభవం అనంత్ మాట్లాడినా నేను ఇదివరకు రోజాను కాలేను నువ్వు బాధపడ్డా సరే నాలో ఏదో మార్పు వచ్చింది దాన్ని దాచి నటించడం నాకు చేత కావటం లేదు నీ ముందు అస్సలు కుదరదు అనుభవాలు ప్రతి మనిషిని కొంత కొంత మారుస్తుంటాయి రోజా నాలాంటి అనుభవాలు ప్రపంచంలో ఇంకే ఆడపిల్లకి వద్దు క్రింద పెదవి పళ్ళతో గట్టిగా నొక్కి పెడుతూ అంది రోజా అనంత్ సమాధానం చెప్పలేదు రోజా తల తిప్పి వీధిలోకి చూస్తూ నిలబడింది రెండు నిమిషాలు తదేకంగా రోజా వైపు చూసిన అనంత్ అవును నిజమే నీలో చిలిపితనం పోయింది నువ్వు చాలా చిక్కిపోయావు రోజా సమాధానం చెప్పలేదు రోజా వైపు రెప్పవాల్చకుండా పరీక్షగా చూస్తూ అన్నాడు అనంత్ మళ్ళీ అన్నాడు రోజా నీ మనసులో ఇంకేదో బాధ ఉంది అది నీ మనసుని గజిబిజి చేస్తోంది ఆ బాధ మన పెళ్ళికి అవాంతరం వచ్చిందని మాత్రం కాదు ఎందుకంటే ఆలోచనగా చూస్తూ తనకి తాను చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు పెళ్ళి తప్పిందన్న బాధే అయితే ఈ పాటికి నా మీద మండిపడి జన్మలో ఇక నా మొహం చూడదని నాతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయి ఉండేదానివి నీ స్వభావం నాకు తెలుసు ఏమైంది రోజా ఎప్పుడూ లేనిది నీ కళ్ళల్లో మూగవేదన కనిపిస్తోంది రోజా చటుక్కున తల తిప్పి ఇటువైపు చూసింది ఆ కళ్ళు కళ్ళ నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకున్నట్లు రెపరెపలాడుతున్నాయి అనంత్ నేను వెళ్తాను అంది అనంత్ రెండు అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు రోజా నిజం చెప్పు ఏమిటి నీ మనసులోని దిగులు డబ్బేమైనా కావాలా రోజా హఠాత్తుగా రెండు చేతులు జోడించి నమస్కరించింది ఒక్క పైసా కూడా వద్దు నేను చాలా సుఖంగా సంతోషంగా ఉన్నా నా మాట నమ్ము ఆ పంచదార ఇచ్చేస్తాను ఇప్పుడే ఇచ్చేస్తాను నిన్న ఇక్కడ నిలబడమని ఒక్క నిమిషం కూడా బలవంతం చేయను కానీ నా ఈ ఒక్క మాటకి జవాబు చెప్పు విజయ్ నిన్ను ఏమైనా అవమానించాడా ఆ రోజు రోజా మళ్ళీ చట్టుకొని తల తిప్పుకొని వీధి వైపు చూడసాగింది చెప్పు రోజా ఏమన్నాడు నిన్ను ఏమంటాడు ఏమనలేదు కంఠం వణక్కుండా రోజా చాలా శక్తి కూడ తీసుకోవాల్సి వచ్చింది మరి ఇంట్లో ఏమైనా కష్టంగా ఉందా చెప్పు రోజా నాకేది తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం స్పష్టంగా తెలుసు ఈ ప్రపంచంలో మనసు విప్పి చెప్పుకోవడానికి నేను తప్ప ఇంకెవరూ లేరని నా ఉద్దేశం నా ఊహ తప్పంటావా రోజా అనను అన్నట్లుగా రోజా తల అడ్డంగా తిప్పింది ఏమైంది నీకు నీ బాధలో పాలు పంచుకోలేని నా జీవితం చాలా వృధా అనిపిస్తోంది ఇదే నేనైతే నాకు కాస్త బాధ కలిగినా మొట్టమొదట నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి ఉండేవాడిని కదా నేను అత్యయోక్తిగా మాట్లాడడం లేదని నీకు తెలుసు కదా అనంత్ నీకెలా చెప్పు నేను రోజా ఒక్కసారిగా రెండు చేతుల్లో ముఖం దాచుకుంది ఉబ్బికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోందని గ్రహించిన అనంత్ మెల్లగా వెళ్ళి వీధి తలుపులు దగ్గరగా వేసి అక్కడే నిలబడి అడిగాడు అతని హృదయంలో కలిగిన జాలీ సానుభూతి అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయి అతని స్వరం స్నేహపూరితంగా ఉంది చెప్పు రోజా చెప్పి బాధ అనేది ఎప్పుడూ దిగమింగకూడదు దిగమింగితే అది మహా అగ్నిలాగా మనల్ని సమూలంగా దహించి వేస్తుంది పోని పోని ఈ ఒక్కటి చెప్పు నేను నీకు ఏం సాయం చేయగలనో చెప్పు నేనేది చేయమన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాను నాకు కనిపించుకు నా నుంచి దూరంగా వెళ్ళిపో రోజా హతాశుడైనట్లుగా చూశాడు అనంత్ నువ్వు వెళ్ళిపోయే ముందు నా జీవితం నుంచి నిష్క్రమించే ముందు నాకు నాకేదైనా ఉద్యోగం లాంటిది చూపించు అనంత్ ఉద్యోగమా నీకా రోజా కళ్ళ నీళ్ళని చేత్తో గట్టిగా తుడిచేసుకుంటూ తల ఎత్తుతూ అడిగింది అవును ఏదైనా సరే నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేది నేను మా అమ్మ ఇంకెవరి మీద తిండి తిండి బట్ట కోసం ఆధారపడకుండా మా జీవితాలు వెళ్ళిపోగలిగేది కానీ నీ సందేహం నాకు తెలుసు నాకు డిగ్రీలు లేవనేగా లేవు కానీ నేను వంట బాగా చేయగలను ఇల్లు శుభ్రంగా ఉంచగలను పిల్లల్ని చూడగలను పిల్లలకి కాస్త కూస్త చదువు చెప్పగలను ఇంట్లో ఏమైంది రోజా ఏం కాలేదు కానీ అవటానికి ఎక్కువ రోజులు పట్టదు ఆర్థికంగా మా స్వశక్తి మాకుంటే అత్తయ్య మామయ్య ఎన్నాళ్ళైనా ఆ ఇంట్లో ఉండనిస్తారు చందు అరెస్ట్ కావడంతో అత్తయ్య ఏ క్షణంలోనైనా పేలిపోయే అగ్నిపర్వతంలో ఉంది అలాంటి అవమానం పడకుండా జాగ్రత్త పడాలని నా తపన నేను ఆర్థికంగా కొంత శక్తిని సంపాదించుకోగలిగితే నాకు చాలా శాంతి లభిస్తుంది నేను ప్రయత్నిస్తాను రోజా ఈ ఒక్క సాయం చేశావంటే నీ మేలు జన్మలో మర్చిపోలేను అనంత్ ఉద్యోగం అంత అవసరమా నీకు ఇప్పుడు అవును చాలా అవసరం ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జీవితంలో ఏదో రకంగా స్థిరపడటం చాలా అవసరం అనంత్ ఆ స్థిరత్వం లేకపోతే అందులో ఆ మనిషి స్వభావం అతి సున్నితమైతే చాలా కష్టం ఆ మనసు పడే బాధ చెప్పలేనిది నీ బాధ నాకు అర్థమైంది నేను ఒప్పుకుంటున్నాను కూడా కానీ రోజా నేను ఆ రోజున ఏ పరిస్థితుల్లో రిజిస్ట్రార్ ఆఫీస్కి రోజా రెండు చేతులు చాచి వారిస్తున్నట్లుగా అడ్డుపెట్టింది దయ ఉంచి నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నాకు నీ మీద ఏ కాస్త అభిమానం మిగలాలన్నా నువ్వు ఆ ప్రసక్తి ఎత్తొద్దు రోజా జరిగిందేదో జరిగిపోయింది దాన్ని గురించి మనం ఇప్పుడే కాదు ఎప్పుడూ చర్చించొద్దు అనంత్ ఎర్రబడిన ముఖాన్ని దించుకొని నేల వైపు చూస్తూ నిలబడిపోయాడు ఇంక నేను వెళ్తాను అనంత్ చాలా ఆలస్యమైంది నేను పంచదార తీసుకెళ్ళాలి అత్తయ్య కాఫీ తాగాలి ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది అనంత్ మెల్లగా అల్మరాలోంచి పంచదార సంచి తీసి తెచ్చి ఇస్తూ రేపు ఒకసారి నాతో వస్తావా రోజా అన్నాడు ఎక్కడికి ఎక్కడికైనా సరే నాకేమిటో చాలా గాభ్రాగా ఉంది నీతో మళ్ళీ మాట్లాడితే కానీ బ్రతకలేను అనిపిస్తోంది లాభం లేదు అనంత్ నేను రాను ఎందుకని రోజా ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించుకునే మార్గాలు కఠినం కావచ్చు మనం ప్రయత్నించినా తోడు రాకపోతే కలిసి రాకపోవచ్చు కానీ గౌరవ ప్రతిష్టలు అనేవి ఉన్నాయి అవి సంపాదించడం కష్టం కాదు మన చేతుల్లోనే ఉందంతా నేను ఇన్నాళ్ళు మూర్ఖంగా వాటిని కాలుదన్నాను ఏ ఆధారం లేని ఆడపిల్ల కనీసం గౌరవ ప్రతిష్టలు సృష్టించుకుంటే ఈ సమాజం ఇంత కర్కశంగా ఉండదు పైనుంచి కాస్తో కూస్తో అండగా నిలుస్తుంది కూడా అనంత్ అర్థం కాని వాడిలా చూశాడు ఏం మాట్లాడుతుంది రోజా గౌరవ ప్రతిష్టలు సమాజం గురించి భయభక్తులా ఎప్పుడూ లోకాన్ని గురించి వెక్రించి హేళన చేసి హాస్యం పట్టించి నిర్లక్ష్యంగా మాట్లాడే రోజాయేనా ఈ మనిషి అనంత్ ముఖ కవళికను బట్టి అతని ఆంతర్యం గుర్తించిన దానిలా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది రోజా నేను చెప్పానుగా చాలా మారానని ఇక నేను వెళ్తాను మరి మరి ఉద్యోగం లాంటిది ఏదైనా దొరికితే సరాసరి ఇంటికొచ్చి మామయ్యతో చెప్పేసేయండి రోజా వెళ్ళిపోయింది అనంత్ మనసు వేయి ముక్కలైనట్లుగా ఉంది రోజా మనసు గాయపడింది చాలా తీవ్రంగా గాయపడింది సుఖంగా ఉన్నవారికంటే కష్టాలు పడుతున్న వాళ్ళే ఎక్కువ వేదాంతం మాట్లాడతారు ఈ గాయం మానే వరకు రోజా సరిగ్గా తనతో మాట్లాడదు చీ ఏం చేశాడు తను రోజాకు ఏవేవో ఆశలు కల్పించి ఆకాశంలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక్కసారిగా క్రిందకు తోసేశాడు రోజు తాను వాగ్దానం చేసినట్టు రోజాని పెళ్లాడలేకపోవటం చాలా దురదృష్టం రోజా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది అంటే అంటే అలాంటిది ఏదైనా దొరికితే ఇక తన మొహం కూడా చూడదు రోజాకి తనే ఉద్యోగం చూపించాలి తన ద్వారానే రోజా కోరుకునే ఆధారం లభించాలి రోజా నిశ్చింతకి తనే మూల కారణం కావాలి అలా జరిగితే అప్పుడప్పుడు తను కాస్తైనా మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది కానీ ఉద్యోగం అంటే ఈ రోజుల్లో మాటలా డిగ్రీలు పరపతులు ఉన్నవారికే దిక్కు లేదు ఏ డిగ్రీ లేని రోజాకి ఏ ఉద్యోగం దొరుకుతుంది చూడాలి ఏదో ఒక మార్గం చూడాలి అనంత్ ఆలోచనగా నుదురు కొట్టుకోసాగాడు రోజా ఇంటికి తిరిగి వచ్చేస్తోంది మనసంతా ఎలాగో ఉంది తనకు తెలుసు అనంత్కి ఎంత బాధ కలిగించి వచ్చిందో కానీ అంతకంటే ఇంకో మార్గం లేదు ఎందుకు వచ్చిన పరిచయాలు వద్దు వద్దు ఆ పరిచయాలు వద్దు ఆ నలుగురు నవ్వటమూ వద్దు లేనిపోని మాటలంటము వద్దు ఇంకెవరో ద్వేషించడం అసలే వద్దు రోజా ఈ వారం రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చింది తన కాళ్ల మీద తను నిలబడాలి చందు ఆశ తనకెలాగూ లేదు తను ఒక రకంగా స్థిరపడి ఆర్థికంగా నిలబడగలిగితే చందుని ఎలాగైనా దారికి తీసుకురావచ్చు అంతేకాదు వల్ల నష్టపోయిన గౌరవ ప్రతిష్టలు తిరిగి పొందాలి ఎప్పటికైనా ఫలానా అమ్మాయి తమ్ముడు కాబట్టి అనుకుని సంఘం వాడిని క్షమించగలిగే పరిస్థితులు తను తీసుకురావాలి మామయ్య ఈ మధ్య ఒక నాటక కంపెనీకి వైలిన్ వాయించడానికి ఒప్పుకున్నాడు ఆ నాటక కంపెనీ ఊరూరా ప్రదర్శనలు ఇస్తుంది సంగీతం పిచ్చి ఉన్న ఆయన సర్వం మరచి ఆ నాటక కంపెనీకి అంకితం అయిపోయాడు ఇంట్లో రోజు గడవటం కష్టంగా ఉంది అత్తయ్య మాత్రం ఏం చేస్తుంది ఉన్నదాంట్లో ఇష్టమున్నా లేకపోయినా తమకీ పెట్టాలి ఈ పెద్ద వయసులో వాళ్లని ఆదుకోవడం తన ధర్మం దురదృష్టవశాత్తు చందూ చేతికి అందిరాలేదు కాబట్టి ఇప్పుడు తన మీద రెట్టింపు బాధ్యత ఉంది శంకరయ్య నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిన ఈ కుటుంబ భారాన్ని తను స్వీకరించాలి అది తన కర్తవ్యం అని రోజా అనుకుంది కానీ ఎలా ఏ విధంగా రోజాకి ఎటువైపు చూసినా మార్గం కనిపించక అగమ్య గోచరంగా ఉంది చందు అరెస్టు కావడంతో ఉన్న ఆ ఒక్క ట్యూషను పోయింది ఎంత ప్రయత్నించినా కొత్తవి దొరకటం లేదు ఎవరి గుమ్మంలోకి వెళ్ళినా పురుగును చూసినట్లు చూస్తున్నారు దాదాపు తమ కుటుంబాన్ని అందరూ వెలివేసినట్లుగానే ప్రవర్తిస్తున్నారు హనంతిని ఉద్యోగం చూపించమని అడిగింది కానీ అది అసంభవమని తనకీ తెలుసు రోజాకి హఠాత్తుగా తనలో తనకి నమ్మకం నశించసాగింది అందరూ తనని ఎంతో తెలివిగలదని అంటూ ఉంటారు ఏం తెలివితేటలవి తన తెలివితేటలు తనకి అన్నం పెట్టడం లేదు సుఖంగా బ్రతికే ఉపాయం చూపించడం లేదు జీవితంలో బలంగా ఎదురు దెబ్బతిన్న మనుషులు ఎలా ధైర్య విహీనులయ్యి తమలో తామే నమ్మకం పోగొట్టుకుంటారో రోజా కూడా అలాగే అవసాగింది అనంత్ మతిపోయిన వాడిలా ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళు పీక్కుపోతుంటే చీకటి పడుతుండగా వేణుగోపాలరావు గారి ఇంటికి చేరుకున్నాడు ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి అతని ఇంటికి రాలేదు తన కోసం లావణ్య వేణుగోపాలరావు గారు ఇద్దరు ఎదురు చూసి ఉంటారు భోజనానికి రాలేనని తన అసక్తతను తెలుపుతూ కనీసం ఫోనైనా చేసి ఉండాల్సింది తను ప్రస్తుతం వాళ్ల ఇంట్లో ఉంటున్నానని వాళ్లకి అతిథినని మర్చిపోయి ఇబ్బంది కలుగజేసినందుకు అతను సిగ్గుపడ్డాడు వెళ్ళగానే ఆయనకు ఏం ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఇంట్లో అడుగుపెట్టాడు లోపల నుంచి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చిపోయే ఇల్లు వచ్చిన వారెవరైనా ఉంటారా అని ఆలోచిస్తూ ఆయన గది దగ్గరికి వెళ్ళాడు అతనికి చాలా నీరసంగా ఉంది ఆయనకు ఒక్క నిమిషం కనిపించి క్షమాపణ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతే ఇక బయటికి రావాల్సిన పని ఉండదు గదిలోకి వెళ్ళబోయిన అనంత్ అప్రయత్నంగా బయటనే ఆగిపోయాడు లోపలి నుంచి ఆయన స్వరం కఠినంగా ఆగ్రహంగా వినిపిస్తోంది నీకు బుద్ధి లేదు ఇక వస్తుందని కూడా నమ్మకం లేదు నిన్న అనవసరంగా అంత చిన్న విషయానికి యుద్ధం చేసి ఆ వంట మనిషితో పోట్లాడి వెళ్ళగొట్టావు ఈరోజు పని మనిషి కూడా రాలేదన్న బాధ నీకేం లేదు ఇంట్లో చిన్నపిల్ల నోరు లేని పసిది నూట మూడు డిగ్రీల జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉంటే టింగు రంగ అంటూ అలంకరించుకొని క్లబ్కు బయలుదేరావు అసలు నువ్వు మనిషివేనా లావణ్య స్వరం ఆయనకి సమాధానంగా రెట్టింపు చిరాకుగా నిర్లక్ష్యంగా పలికింది కాస్త దానికి పక్కలే వచ్చబడినంత మాత్రాన మీరింత గొడవ చేయాలా అయినా కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకునే మీలాంటి తండ్రి ఉండగా నేనుంటేనే లేకపోతేనే చి పెదవ జన్మ ఈ బ్రతుక్కి సరదా అంటూ ఏం లేదు నేనే రోజు సరదాగా ఉందామని అనుకుంటానో ఆ రోజునే ఏదో పీడ నాకు పీడ కాదా మరి నేను ఈ ఇంటి విషయాలన్నీ చూసుకోవాలి దీని భారమంతా మొయ్యాలి మళ్ళీ నాకు ఇంట్లో మళ్ళీ హాయిగాని సుఖంగాని అనిపించే విషయం ఒక్కటి కూడా ఉండదు ఎందుకు వచ్చిన ఝంజాటం నాకు ఇది ఏమిటన్నమాట ఈ ఇల్లు నీది కాదా నీకు సంబంధించదా ఎందుకు సంబంధించదు ఎందుకు నాది కాదు పేరుకి పనికి అంతా నాదే కానీ అవసరానికి ఒక్క వంద రూపాయలు ఇవ్వండి నాన్న అని నోరు తీర్చి అడిగితే చాలు నేను పని మనిషి కంటే హీనంగా అయిపోతాను మీరేమన్నా సరే నేను నిజం చెప్తున్నాను అమ్మ పోయిన రోజునే నేను వీధిలో పడ్డాను ఆవిడతోనే నా సుఖం శాంతి గారాభం అన్నీ బూడిదైపోయినాయి లావణ్య ఏమిటా మాటలు ఉన్న మాటలే ఆవిడ పోయినప్పుడే ఈ ప్రపంచంలో ఆవిడికి తప్ప నేను ఇంకెవ్వరికీ అవసరం లేదన్న సత్యం తెలిసి ఉంటే ఆవిడతో పాటు నేను ఇంత బూడిదై ఉండేదాన్ని నాకు ఆ విషయం తెలియలా లావణ్య ఏడావడం మొదలుపెట్టింది సరే నిన్ను ఉండమనవటం నాది బుద్ధి తక్కువైంది వెళ్ళు వెళ్ళు నా బాధేదో నేను పడతాను నిన్న అనటం నాదే పొరపాటు ఇదంతా నా కర్మ మీ కర్మ ఎందుకు అవుతుంది నా దురదృష్టం నాలాంటి రాత పగవాళ్ళకు కూడా వద్దు బయట నుంచి నా జీవితం చూసే వాళ్ళకి నేనే లోటు లేని దానిలా కనిపిస్తాను ఇంట్లో చూస్తే నాకే ఉండదు ఎంత దౌర్భాగ్యమో జేబు రుమాల్లోకి గట్టిగా చీదేస్తూ అంది లావణ్య బయట నుంచి ఈ వాదన వింటున్న అనంత్ తండ్రి కూతురు ఘర్షణ పడుతున్న ఈ సమయంలో తను లోపలికి వెళ్ళటం ఉచితం అవునో కాదో నిర్ణయించుకోలేని వాడిలా అక్కడే నిలబడిపోయాడు లోపల నుంచి మళ్ళీ వినిపించాయి మాటలు నాలుగు రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను క్లబ్లో కుష్టు వ్యాధి నివారణకు పోగు చేస్తున్న విరాళంలో నా పేరిట నాలుగు వందలు చెప్పానని మీరివ్వనే లేదు నాకెంత తలవంపులుగా ఉంటుందో మీకు తెలియదా అమ్మ ఉంటే ఇలా చేసేదా నాలుగు వందలు ఈ నెలలో నీకు పై ఖర్చులకి దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు ఇచ్చాను అవన్నీ నేను తిన్నానా చీరలవాడికి ఎనిమిది వందలు ఇచ్చేశాను మిస్సెస్ జోగేందర్ దగ్గర అప్పుడెప్పుడో తీసుకొని మర్చిపోయిన ఐదు వందలు ఇచ్చేశాను మీరు కావాలంటే ఆవిడకి ఫోన్ చేసి అడగండి అదొక్కటి తక్కువైంది నన్ను ఇలా వేధించడం దేనికి మీరు ప్రయాసపట్టం ఎందుకు నాకు రావాల్సింది ఏదో ఇచ్చేసి నన్ను బయటికి పంపించేస్తే పోలా ఒకరికి ఒకరు సరిపడినప్పుడు ఒకే ఇంట్లో ఉండి ద్వేషించుకునే కంటే విడివిడిగా ఉండడం చాలా మంచిది మిమ్మల్ని వంద సార్లు అడిగాను మళ్ళీ అడుగుతున్నాను నన్నే హాస్టల్లోనైనా పడేయండి విడిగా ఉంటాను మీ ప్రాణం హాయిగా ఉంటుంది ఇదిగో నన్ను రెచ్చగొట్టకు వెళ్ళు తక్షణం వెళ్ళు ఇదిగో నీ నాలుగు వందలు ఇది మొదటే ఇస్తే ఇంత గొడవ ఉండేది కాదుగా ఇద్దరికి ఎంత శ్రమ తప్పేది నేను క్లబ్లో ప్రోగ్రామ్ అయ్యే వరకు ఉండను మధ్యలోనే వచ్చేస్తాను రాధ మీ చిన్న చుక్కూతురే కాదు నా చెల్లెలు కూడా నా బాధ్యత నాకు తెలుసు నాకు ఇంకెవరు చెప్పనవసరం లేదు లావణ్య విసవిస బయటకు వచ్చేసింది గుమ్మం బయట తటపటాయిస్తున్నట్లు నిలబడిన అనంతం చూడగానే తెల్లబోయి క్షణమాగి అంతలోనే నవ్వు తెచ్చిపెట్టుకుంటూ చూడు అనంత్ రాధకి కాస్త జ్వరం వచ్చిందని డాడీ భూమి ఆకాశం ఎలా తలకిందులు చేస్తున్నారో ఈయనకు వయసు పెరిగిన కొద్దీ చాదస్తం ఎక్కువైపోతుంది అనేసి వెళ్ళిపోయింది అనంత్ మెల్లగా లోపలికి వచ్చాడు రాధకి రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది ఆ సంగతి అనంత్కి తెలుసు శీతగాలి వల్ల వచ్చిన జ్వరం అని జాగ్రత్త వహించకపోతే ఏ న్యూమోనియాలోకైనా దించవచ్చునని డాక్టర్ హెచ్చరించడం కూడా విన్నాడు అనంత్ వచ్చావా అనంత్ రా రా మధ్యాహ్నం భోజనానికి రాలేదే అన్నారు వేణుగోపాలరావు గారు రాధ ఆయన ఒళ్ళో ఉంది అనంత్ దగ్గరగా వెళ్ళాడు రాధ నుదుటి మీద చేయానిస్తూ జ్వరం తగ్గలేదా అన్నాడు లేదు నార్మల్ రావటానికి రెండు మూడు రోజులు పడుతుందని చెప్పాడు డాక్టర్ జ్వర తీవ్రతలో ఉన్న రాధ దాహం అన్నట్లు నోరు తెర్చి సంజ్ఞ చేసింది నీళ్లు కావాలా ఉండు తల్లి ఇక్కడ జగ్గులు అయిపోయినట్లున్నాయి నువ్వు ఇలా నా బంగారు తల్లిలా దిండి మీద తల పడుకుంటే నేను క్షణంలో లోపలికి వెళ్ళి తెస్తాను అన్నాడు ఆయన బ్రతిమ్లాడుతున్నట్లుగా క్షణం క్రితం పెద్ద కూతురి మీద విసుకుతో చిరాకుతో మండిపడిన ఆ స్వరానికి ఇప్పుడు ఈ చిన్న కూతురితో లాలనగా మాట్లాడుతున్న ఈ కంఠస్వరానికి పోలికే లేదనుకున్నాడు అనంత్ రాధ ఆయన ఒళ్ళొంచి తల తీయటానికి ససేమిరా ఒప్పుకోలేదు ఎలాగమ్మ మరి ప్రాధాయపడుతున్నట్లుగా మూతి చిన్న చేసి అన్నారు ఆయన మీరు కూర్చోండి నేను తెస్తాను ఆయన్ని వారించి గ్లాస్ తీసుకొని అనంత్ వంట ఇంటివైపు వెళ్ళాడు వంట గదిలోకి అడుగు పెట్టిన అనంత్ క్షణం సేపు ఆగిపోయి అలాగే నిలబడిపోయాడు అతని కళ్ళు జుగుప్సగా చూసినాయి కనుబొమ్మలు ముడుచుకున్నాయి అబ్బా ఇది వంటలేనా ఎక్కడి వస్తువులు అక్కడ చిందర వందరగా పడి ఉన్నాయి ఎంగిలి కంచాలతో టిఫిన్ ప్లేట్లతో కప్పులు సాసర్లతో సింక్ అంతా నిండిపోయి ఉంది గట్టిగా తిప్పకుండా నిర్లక్ష్యంగా తిప్పి వెళ్ళిపోయిన పైపు నుంచి సన్నటి ధారగా నీళ్లు కారి వాటి మీద పడుతున్నాయి గ్యాస్ స్టవ్ ప్రక్కన కడక్కుండా ఎండిన చెంచాలు మూత తీసి ఉన్న పంచదార డబ్బా ఉన్నాయి కూరలు చేసి కూరలు చేసిన గరిటెలు ఆ గిన్నెల్లోనే ఉన్నాయి లావణ్య నిజంగా ఆడదేనా ఒక్క పూట పని మనిషి రాకపోతే ఇల్లంతా ఇంత అసహ్యంగా ఉండాలా గౌరమ్మ నాలుగేసి రోజులు సెలవు తీసుకొని రాకపోయినా బ్రహ్మచారుల కొంపైనా తమ ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది ఇంట్లో ఇంత గబ్బు ఇబ్బందిగా ఉంటే ఏ ఆడది అలా సింగారించుకుని బ్యాగ్ ఒప్పుకుంటూ క్లబ్కు బయలుదేరుతుంది అనంత్ స్టవ్ వెలిగించి నీళ్లు కాచి చల్లార్చి తీసుకొచ్చి వేణుగోపాలరావు గారి గారికి ఇస్తూ ఈరోజు పని మనిషి కూడా రాలేదా అన్నాడు లేదయ్యా రాలేదు దాని చెల్లెలు ప్రసవించింది చూసి వస్తానంటే పంపించాను ఈ ఒక్కరోజే రేపొచ్చేస్తుంది వంట మనిషి ఎందుకు మానేసింది లావణ్య బ్యాగ్లో డబ్బు పోయిందిట ఆ మనిషే తీసి ఉంటుంది అంటుంది లావణ్య తీయలేదు అంటుంది ఆవిడ నిజానిజాలు ఆ భగవంతుడికే తెలియాలి నిజమే కావచ్చు లావణ్య ప్రవృత్తి చాలా విచిత్రమైంది పనివాళ్ళని అవసరానికి మించిన అతి చను ఇచ్చి నెతికెక్కించుకుంటుంది వాళ్ళు ఏదైనా శృతి తప్పి ప్రవర్తిస్తే పెద్ద రాధాంతం చేసి బయటకి ఈడుస్తుంది ఈ ఇంటికి లావణ్య యజమానురాలిగా చేసేటంత చేసేటంతకాలం పని మనుషులెవ్వరూ పట్టుమని పది రోజులు కూడా నిలవరు రాధకి మంచినీళ్లు పట్టి సరిగ్గా పడుకోబెట్టి కణతలు నొక్కుంటూ ఆయన అబ్బా ఈ తలనొప్పితో తల పగిలిపోయేట్టుగా ఉంది అన్నారు అనంత్ నిశ్శబ్దంగా లేచి వెళ్ళి తన గదిలో ఉన్న శారడా అని తెచ్చి స్టవ్ వెలిగించి కాఫీ తయారు చేసి తెచ్చి వేసుకోమని ఇచ్చాడు వేణుగోపాలరావు గారికి కళ్ళ నీళ్లు తిరిగినంత పనైంది అనంత్ నీకు శ్రమ ఆయన కంఠం బొంగురిపోయింది శ్రమ ఏం లేదు తీసుకోండి ఆయన కాఫీ తాగుతుండగా అన్నాడు అనంత్ మీకు ఈ ఇంటి భారమంతా మీద వేసుకుని జాగ్రత్తగా చూడగలిగిన మనిషి ఒకరు మీ చేతి క్రింద చాలా అవసరం లావణ్య సంగతి మనకు తెలిసిందేగా అన్నాడు హా సంబరం తీరింది అనంత్ ఎంతమంది వచ్చారు వెళ్ళారు ఒక్కొక్కరితో ఒక్కొక్క అవస్థ పడ్డాను మిమ్మల్ని అర్థం చేసుకుని ఈ ఇంటి పరిస్థితులు సరిగ్గా గమనించి లావణ్య ధాటికి తట్టుకోగల మనిషి కావాలి ఎవరు వస్తారు అలాంటి మనిషి దొరుకుతారని కల్లో కూడా అనుకోను దొరకటం కష్టమే కానీ ప్రయత్నిస్తే అన్ని ప్రయత్నాలు చేసి విసిగి నా అదృష్టం భగవంతుడి చేతికి అర్పించి ఊరుకున్న అనంత్ ఈ జీవితం ఇలా అశాంతిమయంగా తెల్లరాల్సిందే నిరాశ నిస్పృహలతో కూడిన ఆయన స్వరానికి అనంత్ హృదయం జాలితో సానుభూతితో ఆర్ద్రమైంది డబ్బు ఉంటే అన్ని సుఖాలు దక్కుతాయనే వెర్రివాళ్ళకి ఈయన్ని చూపించాలి డబ్బుతో లభించనిది ఈ జీవితంలో చాలా ఉంది అనటానికి వేణుగోపాలరావు గారి జీవితం చక్కటి ఉదాహరణ అనంత్ గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుని పక్క మీద పడుకున్నాడన్న మాటే కానీ అతనికి శాంతి లేకుండా ఉంది అలసిపోయిన అతని ఆంతర్యం పదే పదే రోజాని గురించి ఆలోచిస్తోంది వాడిపోయి దుఃఖాన్ని బిగబట్టుకుంటూ నా కాళ్ళ మీద నిలవగలిగే అవకాశం నాకు చూపించు అంటున్న రోజా ముఖం అతను మర్చిపోలేకుండా ఉన్నాడు ఏమైంది రోజాకి వేణుగోపాలరావు కూడా మధ్య మధ్య అతని ఆలోచనలని ఆక్రమించుకుంటున్నాడు పాపం ఆయన జీవితం ఎంత అశాంతిమయం ఎంతో నిర్మలంగా నిశ్చింతగా వెళ్ళిపోవాల్సిన రోజుల్లో అసలే అనారోగ్యంగా ఉన్న ఆయనకి ఎన్ని సమస్యలు ఇప్పుడు రెండు బాధ్యతలు తన మీద ఉన్నాయి రోజాకి ఉద్యోగం చూపించాలి వేణుగోపాలరావు గారికి మనిషి కావాలి ఈ రెండు సాయాలు తను చేసి తీరాలి అలసటగా మంచం మీద అడ్డంగా పడుకుని ఆలోచిస్తున్న అనంత్ హఠాత్తుగా గుండెల మీద పెట్టుకున్న దిండుని గట్టిగా పట్టుకున్నాడు అతనికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది రోజాకి ఉద్యోగం కావాలి వేణుగోపాలరావు గారికి ఇంటిని చూడగలిగిన మనిషి కావాలి ఆయన రోజాకి ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదు ఆయన్ను చూడాలని తను అనుకున్న మనిషి రోజా ఎందుకు కాకూడదు అనంత్ దిండుని రెండు చేతులతో గట్టిగా అదే తన ఆలోచనకి ఆధారం అన్నట్లుగా పట్టుకున్నాడు తనకు తెలుసు రోజా వేణుగోపాలరావు గారికి తప్పక నచ్చుతుంది కానీ రోజాకి రోజా ఒప్పించాలి ఇందులో కాని పని ఏముంది గౌరవహీనం ఏముంది ఆయన వయసు మళ్ళినవాడు మర్యాదస్తుడు మంచివాడు రోజాకి తండ్రి లాంటి వయసు గలవాడు ఈ ఇంట్లో మరో పురుగు లేదు రోజా ఎందుకు ఒప్పుకోదు అన్నింటికంటే ముఖ్యంగా రోజా తన కళ్ళ ఎదురుగా ఉంటుంది ఇలా సన్నిహితంగా ఉంటే రోజాని ఎలాగైనా తను మళ్ళీ తన మార్గానికి తెచ్చుకోవచ్చు అనంత్ ముఖంలోకి రక్తం ఒక్కసారిగా పొంగుకొచ్చింది ఎంత అద్భుతమైన ఐడియా రోజా ఎవరో ఫలానా అని ముందు తను చెప్పడు రోజా వేణుగోపాలరావు గారికి నచ్చుతుంది నచ్చి తీరుతుంది రోజా అసలు వ్యక్తిత్వం ఆయన గ్రహిస్తే ఆయన వాదిస్తే విజయ్ తప్పకుండా తమ వివాహానికి ఒప్పుకుంటాడు ఒప్పించి తీరుతారు ఆయన అనంత్ తలుపులు తెరుచుకొని సుడి గాలిలా వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చి పడ్డాడు రాధకి అప్పుడే మందు వేసి ఆయన పడుకోవడానికి సిద్ధమవుతున్నాడు హఠాత్తుగా అమిత వేగంగా గదిలోకి వచ్చిన అనంత్ని చూసి ఉలిక్కి పడుతూ ఏమిటి అనంత్ ఏమైంది అన్నాడు కంగారుగా నాకు మార్గం కనిపించింది ఉత్సాహంగా అన్నాడు అనంత్ మార్గమా దేనికి మీ బాధ తీరేందుకు నా బాధ ఆయన తెల్లబోయాడు అవును ఈ ఇంటి విషయంలో మీరు పడే బాధ ఇంత క్రితం నుంచి నేను దాన్ని గురించి ఆలోచిస్తున్నాను మీరు నెలకి ఒక రెండు వందలు మీవి కావనుకుంటే మీకు నేను మీరు కోరుకున్న మనిషిని చూపించగలను ఆయన మంచం మీద కూర్చున్నారు అనంత వచ్చి ఆయన మంచం ప్రక్కనే ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు ఎవరా మనిషి నాకు తెలిసిన కుటుంబంలో ఉంది ఉంది అంటే అమ్మాయా అవును చాలా మంచి అమ్మాయి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా చితికిపోయి ఉంది ఆ అమ్మాయికి దురదృష్టవశాత్తు డిగ్రీలు ఏం లేవు అమ్మాయి అంటున్నావు వయసు ఎంత ఉంటుంది ఏమిటి అనుమానంగా అడిగారు ఆయన ఇరవై ఉండొచ్చు ఒకటి రెండు పైనే ఉంటాయేమో చాలా మంచి అమ్మాయి వేణుగోపాలరావు గారికి వెంటనే వీడికి అసలు మంచి వాళ్ళు కాని వాళ్ళంటూ ఎవరైనా కనిపించారా అన్న విజయ్ మాటలు గుర్తుకొచ్చాయి ఇంటి అజమాయిషి అంతా చూసుకోగలదు అవసరమైతే వంట వార్పు కూడా చేస్తుంది ఆ అమ్మాయి వచ్చిందంటే మీకు దేనికి ఇబ్బంది ఉండదు చూడండి ఆ అమ్మాయిని చూశారంటే మీరే నాకు ధన్యవాదాలు అర్పిస్తారు ఆయన అతిశయోక్తులు వింటున్నట్లుగా చూశారు ఏమో అనంత్ వయసులో ఉందంటున్నావు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది మీరు అనండి సరే నేను ముందే చెప్తున్నా నువ్వు వాళ్లకు ముందుగానే ఎలాంటి వాగ్దానాలు చేయొద్దు ఈ కాలపు ఆడాళ్ల గురించి నాకు చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి నాకు తెలుసు కానీ మీరు రోజాను చూస్తే తప్పక మీ అభిప్రాయం మార్చుకుంటారు దృఢంగా అన్నాడు అనంత్ ఇక్కడితో జీవన తరంగాలు ఎనిమిదవ భాగం పూర్తి అయింది ఈ భాగంలోని కథ మరియు నా నెరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ప్రోత్సాహాన్ని అందించండి మీ అభిప్రాయాలను తప్పక తెలుపండి ఆలకించినందుకు ధన్యవాదాలు